హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్ ఈరోజు సరీస్ కిచెన్లో వీడియో ఏంటంటే మనకు శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి సో ఇక మనం పూజలు కూడా కొంచెం ఎక్కువగానే చేసుకుంటూ ఉంటాం కదా సో ఈరోజు వీడియో ఏంటంటే నేను ఈ పూజ ఐటమ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి సో వెండి వస్తువుల్ని మనం కొనేటప్పుడు కొంటాం కానీ వీటిని క్లీన్ చేయటం అనేది పెద్ద టాస్క్ లాగానే ఉంటుంది రెగ్యులర్గా వాడుతూ ఉ వాడుతూ క్లీన్ చేస్తూ ఉంటేనే ఇవి ఎప్పుడు కూడా నీట్గా ఉంటాయి మనం కొన్ని రోజులు పక్కకు పెట్టామంటే అవి బీరువాలో ఉన్నా సరే నల్లగానే అయిపోతూ ఉంటాయి సో ఈరోజు నేను ఇవి సింపుల్గా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో చూపిస్తానండి సో ముందుగా అయితే మనకు దగ్గర ఉన్న వెండి వస్తువులను బట్టి నేను ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను సో దాంట్లోకి సగానికి పైన వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకున్నాను సో ఈ వాటర్ అనేవి కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి కుంకుడుకాయలు ఉంటాయి కదండీ ఆ కుంకుడుకాయల్ని ఒక గుప్పెడు తీసుకొని వేశాను సో కుంకుడుకాయలు నలక్కొట్టి దాంట్లో ఉన్న సీడ్ సీడ్ తీసేసి నేను వేసాను ఇవి మరిగిన తర్వాత ఇవి కొంచెం మనకు వాటర్లో బాయిల్ అయిన తర్వాత కుంకుడుకాయలు అనేవి దీంట్లోకి రెండు టీ స్పూన్ల బేకింగ్ సోడాని యాడ్ చేశాను సో మనకు బేకింగ్ సోడా వేసిన తర్వాత పైకి ఫోమ్ అనేది వస్తూ ఉంటుంది సో బేకింగ్ సోడా వేసిన తర్వాత కూడా కాసేపు మరగనివ్వాలి వాటర్ అనేవి సో ఇలా వాటర్ మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మన దగ్గర ఉన్న వెండి వస్తువుల్ని ఒక్కొక్కటిగా దీంట్లోకి వేసుకోవాలి సో మన దగ్గర వస్తువులు అనేవి ఈ వాటర్లో మునిగిపోవాలండి సో అలా ఉండాలన్నమాట వీటిని ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా వేసుకున్న తర్వాత వదిలేసేయాలి ఒకవేళ ఏమన్నా మునగకపోతే కాస్త ఇలాగా స్పూన్తో కానివ్వండి గరిటితో కానివ్వండి తిప్పండి ఈ వాటర్ అనేవి చల్లారిన తర్వాత మనం వీటిని క్లీన్ చేసుకుందామండి ఈ లోపు నా దగ్గర ఇంకా కొంత సిల్వర్ కలెక్షన్ అనేది ఉంది సో అది కూడా చూపిస్తాను చూడండి కానీ ఇవేవి కూడా నల్లగా అవ్వలేదు అన్నీ బాగానే ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా కొత్తగానే ఉన్నాయి కాబట్టి వీటిని ఏమీ నేను క్లీన్ చేయట్లేదు వీటిని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు నేను అన్నీ కూడా ప్యాక్ చేసి లోపల పెట్టేస్తాను అనమాట ఓన్లీ పూజ టైంలో మాత్రమే తీస్తాను కాబట్టి ఇవన్నీ బాగానే ఉన్నాయి ఓన్లీ రెగ్యులర్గా వాడే పూజా ఐటమ్స్ మాత్రమే నా దగ్గర నల్లబడ్డాయి అండ్ అలాగే కొద్దిగా ఈ కలషం చెంబు అనేది కొంచెం నల్లబడిందండి దీన్ని ఒక్కదాన్ని కూడా నేను ఎలాగ డ్రైగా క్లీన్ చేయాలనేది చూపిస్తాను తడపకుండా నేను దీన్ని క్లీన్ చేస్తాను ఇప్పుడు అయితే నేను రీసెంట్గానే కొన్నానండి అమ్మవారి ఫేస్ ఈ ఇయర్ కోసం కొన్నాను ఇవన్నీ కూడా ప్రసాదం గిన్నెలు ఓన్లీ నేను పూజ అప్పుడు వాడేసి మళ్ళీ లోపల పెట్టేసుకుంటాను అవి పసుపు కుంకుమకి వాడుకునేవి కుంకుమ బరణి ఇవన్నీ అన్నమాట సో ఇప్పుడు దీన్ని ఒక్కదాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం డ్రైగా ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకోవడం కోసం నేను ఇంటి ముందు మనం వేసుకునే ముగ్గు ఉంటుంది కదండి అది తీసుకుంటున్నాను ఓల్డ్ టూత్ బ్రష్తో మొత్తం కూడా మనకు కలుషం అంతా కూడా ముగ్గుని అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత చేతితోని ఇలాగా అంటే చాలండి మొత్తం పైన బ్లాక్నెస్ అంతా అనమాట చూడండి చెంబు ఇంతకు ముందుకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చేసింది ఇలా డ్రైగా క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువగా నల్లబడకుండా ఉన్న వాటిని సో ఇదే ప్రాసెస్లో వీటన్నిటిని కూడా క్లీన్ చేసుకోవడానికి అవ్వదండి ఎందుకంటే ఇవి కొంచెం ఎక్కువగా నల్లబడ్డాయి కాబట్టి వీటిని ఇదే ప్రాసెస్లో క్లీన్ చేసుకోవాలి సో ఇప్పుడు మొత్తం కూడా వాటర్ అంతా కూడా డ్రైన్ చేశాను ఇలా డ్రైన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏదైనా సరే డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదండి నేను ఇక్కడ ప్రిల్ తీసుకుంటున్నాను ఈ ప్రిల్ వేసుకొని మనం వీటిని తర్వాత క్లీన్ చేసుకోవాలి కొంచెం హార్డ్గా ఉండే స్క్రబ్బర్ తీసుకోవాలి సో దానికోసం ఇక్కడ నేను కొత్త స్క్రబ్బర్ తీసుకున్నాను సో తీసుకొని సో ఇలా ప్రిల్ లో ముంచేసి ఇలా క్లీన్ చేసుకోవడమేనండి చాలా వైట్గా వస్తాయి ప్లస్ ఎక్కువ రోజులు కూడా నల్లబడకుండా ఉంటాయి అనమాట ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల చూడండి మీకు ముందుకి ఇప్పటికీ డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది సో వీటన్నిటిని కూడా అలాగే క్లీన్ చేసేసి తర్వాత ఒక పొడి క్లాత్లో తుడిచేసి నేను పక్కన పెట్టుకున్నాను ఆరబెట్టి పెట్టుకున్నాను సో ఇప్పుడు మనకు పూజ ఐటమ్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోయాయి మీకు కూడా ఈ వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయండి ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్